హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సహస్ర సీమా బల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అయితే ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మెయిల్ మరియు ఫీమేల్ క్యానట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు చాలా చాలా మంచి నోటిఫికేషన్ అండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది ఇచ్చారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీకు స్టార్టింగ్ శాలరీ మంచిగా శాలరీ అనేది వచ్చే అవకాశం అయింది ఉంటుంది మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల ఒక కూడా మీకు స్టార్టింగ్ శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చేసుకోవద్దు తప్పనిసరిగా అప్లై చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో వచ్చి చూడండి డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ సహస్రసీమా బల్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఈ రోజు రిలీజ్ చేశారు అయితే వేకెన్సీస్ వివలు కనుక వచ్చినట్లయితే మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు సంబంధించి మనకి వేకెన్సీస్ అనేది ఉండటం జరిగింది అన్ రేజడ్ కేటగిరీలో నలభై ఏడు వేకెన్సీస్ ఎకనామికల్ వేకర్ సెక్షన్స్లో పదకొండు వేకెన్సీస్ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ ఎస్సీకి ట్వంటీ వన్ ఎస్టీకి టెన్ ఈ విధంగా మనకి టోటల్ కనుక వచ్చినట్లయితే నూట పదిహేను వేకెన్సీస్ అనేది ఉండటం జరిగింది పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ గనక వచ్చినట్లయితే మినిమం ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ అనేది ఇచ్చారు మ్యాక్సిమం ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాడిడేట్స్కి మీకు అప్రైజ్ రిలాక్సేషన్ అది ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక వచ్చినట్లయితే మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొసెస్ ది ట్వెల్త్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని ఇచ్చారు అంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మనకి ఇంటర్మీడియట్ లేదంటే టెన్ ప్లస్ టూ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి చెప్పేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అది ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా మనకి టైపింగ్ నాలెడ్జ్ కూడా అడిగారు దానికి సంబంధించి డీటెయిల్డ్గా మనకి అఫీషియల్ నోటికేషన్లో క్లియర్గా ఇచ్చారు ఈ సెలక్షన్ ప్రాసెస్ కనుక వచ్చినట్లయితే మనకి ఈ ఎస్ఎస్బీ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఫైవ్ స్టేజెస్లో జరుగుతుంది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు ఆ రిటన్ ఎగ్జామినేషన్లో తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఫైనల్గా డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకి తర్వాత జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ మూడు గనక చూసినట్లయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు మీకు జాబ్ లొకేషన్ గనక చూసినట్లయితే ఆల్ ఇండియాలో మీకు ఎక్కడైనా జాబ్ లొకేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి మీకు శాలరీ కనుక వస్తున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల ఒక వందల వరకు కూడా మీకు స్టార్టింగ్ శాలరీ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వివరాలు కనుక వచ్చినట్లయితే అన్ రెజడ్ కేటగిరీకి ఓబీసీ క్యాండిడేట్స్కి ఎకనామికల్లీ వెకర్ సెక్షన్స్ క్యాండిడేస్కి అప్లికేషన్ ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిస్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆర్ ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక వచ్చినట్లయితే మనకి పది ఏడు రెండు వేల ఇరవై నుంచి అప్లికేషన్ అది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మీరు ఈ పోస్టుకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ గానీ ఖచ్చినట్లయితే ఆగస్టు పదహారవ తారీఖు ఆగస్టు పదహారవ తారీఖు లోపుగా మీరు ఈ పోస్టుకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి ఎస్ఎస్బి కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషను ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మీకు ఒక లింక్ అనేది పెడతాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకి ఎస్ఎస్బి కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే